నిన్న లోకేష్ గారు మా కార్యకర్తల మీద ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇదే నా రాజన్న రాజ్యం అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. మనం ఒకసారి గత ప్రభుత్వం గురించి గుర్తు చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 2014 జూన్లో కలెక్టర్లతో ఎస్పీలతో మా వాళ్ళు ఏం చేసినా కానీ చూసి చూడనట్టు వదిలేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడా కూడా విఘాతం కలగకూడదు, అదేవిధంగా అవినీతి రహితంగా ఉండాలి, ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే వాళ్ళు ఎవరైనా కానీ స్పేర్ చేయొద్దని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక ఇసుక మాఫియాని అడ్డుకున్నటువంటి ఒక మహిళా అధికారిని చెంప మీద కొట్టినా కానీ యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. అదేవిధంగా కాల్మనీ సెక్స్ రాకెట్ చూస్తే ఆ రోజు గొంతెత్తి మాట్లాడినటువంటి మహిళ అయినటువంటి రోజా గారిని అసెంబ్లీ నుండే అసెంబ్లీలోకి రాకుండా చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. మరి సత్తెనపల్లిలో చూస్తే ప్రత్యేకంగా కేటాక్షన్ పెట్టి ప్రతి ఒక్క చిరు వ్యాపారి దగ్గర నుండి పెద్ద వరకు పెద్దవాళ్ల వరకు కూడా ఎక్కడా వదలనటువంటి పరిస్థితులు చూసాం. మరి ఇంకా చెప్పుకుంటే మహిళల మీద అనేకమైనటువంటి అఘాయిత్యాలు గత ప్రభుత్వంలో దళిత గిరిజనులు మహిళల మీద చేసినటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో మనకు ఎన్సీఆర్బీఎల్లో మన ఏపీ అప్పుడు 4వ స్థానంలో నిలవడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఈరోజు మా ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి అర్హత తెలుగుదేశం పార్టీ వారికి ఉందా అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూసుకుంటే రికార్డ్స్ ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసుల్లో చూసుకుంటే మరి వైసీపీ వాళ్ళు దాడుల్లో 57 మంది గాయపడితే తెలుగుదేశం వారు 44 మంది గాయపడ్డారు. లెక్కలు క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి, ఎవరి మీద ఎవరు దాడులు చేస్తున్నారు, ఎవరి మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నది. ఇవన్నీ చూసి కూడా మా మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. అంతేకాదు మరి స్వయంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే కూడా దాని మీద కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకపోగా కోడి కత్తి అని చెప్పేసి చాలా చులకనగా మాట్లాడినటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనించారు. అందుకే ప్రజలు సుస్పష్టమైనటువంటి తీర్పునిచ్చి 151 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఎప్పుడూ కూడా ఒక చరిత్రలో లేనటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలిగించని విధంగా ఉండండి అని చెప్పి. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళ ఎదురుదాడులు చేస్తూ వాళ్ళ ఉనికిని ఎక్కడ కోల్పోతామా అని చెప్పేసి ఒక భయంతో ఈరోజు మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి విమర్శలు చేయడం అన్నది తగదని చెప్పి